Anna Vijayana. కాళీశ్వర ఆధ్యాత్మిక ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా పర్యాటక క్షేత్రంగా కాళీశ్వరాన్ని దిద్ది తీర్చేందుకు కొమరెల్లి మల్లన్న రాష్ట్ర వ్యాప్తంగా ధూపదీప నైవేద్య పథకాలు మెట్రో మెరుపులు ఢోకాలేని తాగునీటి మిషన్ భగీరథ సొంతింటికర నెరవేరుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆగకుండా సాగిపోయే మెట్రో సిటీ సిగలో మెరుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి మనదైన సూపర్ పోలీసింగ్ ఇంకా ఎన్నో వేదికలుగా సోషల్ మీడియా ట్విట్టర్ల వేదికలుగా సమస్య పరిష్కారాలు రైతు రాజ్యంగా మన తెలంగాణ కోటి ఎకరాల లక్ష్యంగా తెలంగాణ కోటి ఎకరాల మాగాణాన్న కాకతీయ మిషన్ ఆకుపచ్చ తెలంగాణగా తెలంగాణకు హరితహారం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అమ్మ ఒడి కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ షీ టీమ్స్తో ఆగతేయులకు చెక్ షీ క్యాప్స్ ఒంటరి మహిళలకు జీవనభృతి ఆరోగ్యలక్ష్మి స్త్రీ నిధితో భరోసా ఇలా ఒకటి కాదు రెండు కాదు వందలాది సంక్షేమ కార్యక్రమాలతో సాగుతోన్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుతల్లిని వర్ణించి వర్ధల చేసే సందర్భాలు ఎన్నో. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పత్రిక తెలంగాణ పత్రికలో ఎందరో కవులు కళాకారులు సీనియర్ వరిష్ట పాత్రికేయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు. అక్షరాల్లో ప్రధాన సంపాదకులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంకా ఎందరో మంత్రివర్యులు పెద్దలు అధికారులు అందరి మార్గదర్శనం సాగుతోన్న రామ్మోహన్ గారు మధుర రామ్మూర్తి గారు రాసిన పాటను కుమారు గుర్తు చేసుకుందాం. పలికెదని జయమ్మును సభాస్థలి గొంతుగా మారుమోగగా కళలకు పుట్టినిల్లకు చుగ్రాలిన మా తెలంగాణ సీమకు వెలుగది వచ్చేసుమ్ము మహనీయుల త్యాగ ఫలమ్ము మించ సంచలనము సృష్టి చేసి తమ సర్వము ప్రీతిగా ధరవోసి ఉజ్వలముగా నవ్య రాష్ట్రమును వర్ధిల చేసిరి నాటి దీదితుల్. అదిగో ఫ్యాన్ ఫేర్ వినిపిస్తోంది. గౌరవనీయులైన పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆగమన సూచిక ఆ సంగీత ధ్వానం. Then the Honorable Chief Minister has arrived. The architect of Telangana, the visionary, the draftsperson, the draftsman of our Bangaru Telangana.
అదిగు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉదాహరణగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న రాష్ట్రంగా మలచిన మన దార్శనిక నేత అభివృద్ధి ప్రదాత గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ప్రియతములు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేశారు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తరతరాల తెలంగాణ దాహార్తిని రూపుమాపు కాళేశ్వర జలధారతో నా సీమకు కొత్త రూపు. జయ జయ హే జయ జయోస్తు తెలంగాణ జలదాతకు కరువు కాటకాలు తీర్చిన అవిశ్రాంత జననేతకు. తెలంగాణ చరిత్రలో శాశ్వత ఘనకీర్తి మీది శతాబ్దాల పర్యంతం నిలిచి వెలుగు పాత్రమే. Kindly arise for the flag. తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీషమాగే ఆ ముబ్బన్ ఎజెండా ఆశీస్సులు అందుకుందాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సందేశం కోసం వేచి ఉందాం. As the tricolor unfurls up in the air, we can feel valor, dignity and pride in our veins. The tricolor adding a dash గాడ్ ఆఫీసర్ సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నారు. తరతరాల తెలంగాణ దాహార్తిని రూపుమాపు కాళేశ్వర జలధారతో నాసీమకు కొత్త రూపు. జయ జయ హే జయ జయోస్తు తెలంగాణ జలదాతకు కరువు కాటకాలు తీర్చిన అవిశ్రాంత జననేతకు. తెలంగాణ చరిత్రలో శాశ్వత ఘనకీర్తి మీది శతాబ్దాల పర్యంతం నిలిచి వెలుగు పాత్ర మీది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కొద్దిసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర హృదయాలకు ఒక కొత్త స్ఫూర్తి మంత్రంగా సందేశం అందించనున్నారు. మీ దీక్షకు నిబద్ధతకు సకల జనత కైమోడ్పులు, నీ సేవలు చరితార్థం రైతు బంధు జయధ్వానం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సందేశం. తెలంగాణ
యావన్న మంది ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా ఎన్నుకోదగిన మహోద్యమాన్ని సాగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేటితో 5 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నది. తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నది. ముక్కవోని దీక్షతో అభ్యుదయ పథంలో ఉజ్వల ప్రస్థానాన్ని సాగిస్తున్నది. గడిచిన కాలాన్ని ఒకసారి పునరావలోకనం చేసుకుంటే ఈ 5 ఏళ్లలో మనం ఎన్నో అవరోధాలను అధిగమించగలిగాం, మరెన్నో అసామాన్య విజయాలను సాధించగలిగాం. ఒక రాష్ట్ర చరిత్రలో 5 ఏళ్లు చాలా చిన్న కాలం. అయితే మనం సాధించిన ఫలితాల రీత్యా ఈ 5 ఏళ్లు ఎంతో విలువైన కాలం. అనేక అపనమ్మకాలు అనుమానాల నడమ ఏర్పడ్డ రాష్ట్రం అనతి కాలంలోనే వాటన్నింటినీ పటాపంచలు చేసింది. ఎక్కడా తొట్టుపాటు తడబాటుగానే లేకుండా పాలనలో పరిణతిని ప్రదర్శించింది. ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా శాంతిని సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ వాళ్లకు పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే గాఢాంధకారం అలుముకుంటుందని, తెలంగాణ రాష్ట్రంగా మనుగడ సాగించలేదని సమైక్య పాలకులు జోస్యాలు చెప్పారు, జోకులు వేశారు. కానీ నవ్విన నాపచేనే పండిందన్నట్టుగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు తీస్తుంటే అపహాస్యం చేసిన వాళ్లు అవాక్కవుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమిష్టి విజయం. రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే నూతన రాష్ట్రాన్ని ప్రగతి దారుల్లో నడిపిస్తారని తెలంగాణ ప్రజలు మాపై పెట్టుకున్న విశ్వాసాన్ని మేము 100% నిలబెట్టుకున్నాం. అభివృద్ది, సంక్షేమం రెండిటి సమప్రాధాన్యమిస్తూ పునర్నిర్మాణానికి నడుం బిగించాం. ప్రభుత్వం పనితీరు మెచ్చి ప్రజలు తమ హృదయంలో మాకెంతటి స్థానం ఇచ్చారన్న దానికి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అద్దం పడతాయి. పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ప్రతి ఎన్నికలో విజయాన్ని కట్టబెడుతూ ప్రజలు మాకు తిరుగులేని బలాన్ని అందిస్తున్నారు. ప్రజల దీవెనలే కొండంత అండగా భావిస్తూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో అవలంబించిన సమర్థవంతమైన ఆర్థిక విధానాల వల్ల, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా చేయడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణను పాటించడం వల్ల తెలంగాణ నేడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా పురోగామి రాష్ట్రంగా నిలదొక్కుకున్నది. మన రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో సగటున 16.5% వృద్ధి రేటును సాధించింది. ఈ ధోరణి ఇదే విధంగా కొనసాగి భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం మరిన్ని రెట్లు పెరిగే అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని విస్తృతపరచడానికి ఇది సానుకూల పరిణామం. అర్ధ శతాబ్దంగా తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక జటిల సమస్యలకు ఈ 5 ఏళ్లలో శాశ్వత పరిష్కారాలను చూపగలిగాం. ఒకటొక్కటిగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మునుముందు మన ముందు నిలిచిన పెను సమస్య కరెంటు సంక్షోభం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నమ్మిన వాళ్లం, అసాధ్యమనుకున్న రాష్ట్రాన్నే సాధించుకున్న వాళ్లం, చిత్తశుద్దితో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కదిలినం, అతి తక్కువ కాలంలో కరెంటు సమస్యను సంపూర్ణంగా అధిగమించినం, విద్యుత్ వ్యవస్థను అధ్వాన్న స్థితి నుంచి అద్భుతమనే స్థాయికి తీసుకురాగలిగినం. తెలంగాణలో ఒకనాడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు. యావత్తు దేశంలోనే వ్యవసాయంతో సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని సంతోషంగా ప్రకటిస్తున్నాను. విద్యుత్ సరఫరాలో వచ్చిన గుణాత్మకమైన మార్పు ఇటు వ్యవసాయ రంగానికి, అటు పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజాన్ని కలిగించింది. కరెంటు తర్వాత మనం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాం. మంచినీటి సమస్య సమగ్ర పరిష్కారం కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సఫలం అవుతుండడం ప్రజల కళ్ల ముందే దృశ్యమానంగా ఉంది. ఇంత భయంకరమైన వేసవి ఎండల్లోనూ తాగునీటి కోసం గోసపడడం లేదు.
తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే బాధలు పడటం లేదు. గతంలో సర్వత్రా కనిపించే బిందెల ప్రదర్శనలు బంద్ అయ్యాయి. మిషన్ భగీరథ ప్రజలను ఆ బాధల నుంచి విముక్తులను చేసింది. మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చినాయి. ఏని గెల్లింది, తోక చిక్కింది అన్నట్లు కొద్ది పని మాత్రమే మిగిలి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు 97% పూర్తయినాయి. జూలై చివరి నాటికి 100% పూర్తవుతాయని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. పట్టణ ప్రాంతాల్లోనూ యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయబోతున్నామని తెలియజేస్తున్నాను. సమాజం చివరి అంచున నిస్సహాయంగా నిలిచిన నిరుపేద వర్గాలకు నిజమైన చేయూత అందించడమే ప్రథమ ప్రాధాన్యంగా నిర్ణయించుకున్నాం. అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించుకున్నాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బోధకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒకటేమిటి, ఎవరైతే పేదరికంతో విలవిలలాడుతున్నారో వారందరినీ గుర్తించి కనీస జీవన భద్రత కలిగించే విధంగా ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తూ ఆదుకుంటున్నది. ఎక్కడా మధ్యదారుల ప్రమేయం లేకుండా నేరుగా పేదలకు అందుతున్న ఆసరా పింఛన్ల పథకం నాకు అత్యంత సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తున్న పథకం. తెలంగాణ ఏర్పడిన వెంటనే 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచి అందించిన పెన్షన్ను ఇప్పుడు 2016 రూపాయలకు పెంచుతున్నాం. వికలాంగుల పెన్షన్ 1500 నుంచి రూపాయలు 3016కు పెంచుతూ ఉన్నాం. వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి కొత్తగా మరో 6-7 లక్షల మందికి పెన్షన్ అందించబోతున్నాం. పెంచిన పెన్షన్లు జూలై 1 నుంచి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. పేద ప్రజలకు లభిస్తున్న భరోసా, భద్రత ప్రభుత్వానికి అత్యంత సంతృప్తిని కలిగిస్తున్నది. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు అచ్చంగా నా మానస పుత్రికలు. ప్రభుత్వం అందించే 1,116,000 ఆర్థిక సహాయంతో ఆడపిల్లల పెండ్లు చేసిన పేద కుటుంబాల ఆశీస్సులే మా ప్రభుత్వానికి పెట్టని కోటలైనాయి. బలహీన వర్గాల వారికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం అనుక్షించడానికి ప్రభుత్వం పూనుకున్నది. భూముల క్రయ విక్రయాలలో, పేరు మార్పిడిలో, వారసత్వ హక్కులు కల్పించడంలో, రిజిస్ట్రేషన్ సందర్భంలో ఏర్పడుతున్న అవకతవకల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ చట్టం అమలులో ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రభుత్వం కోరుతున్నది, ఆహ్వానిస్తున్నది. ప్రభుత్వం, ప్రజలు సమష్టి కృషితోనే ఆశించిన సంస్కరణ సాకారమవుతుంది. నేను ఇప్పటివరకు చెప్పిన కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టం పకడ్బందీగా అమలు కావడం కోసం పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు కావాలి. తమ దైనందిన అవసరాల కోసం ఈ 3 శాఖలతో ప్రజలు నిత్య సంబంధాలు కలిగి ఉంటారు. మనమందరం స్థిర చిత్తంతో, దృఢ చిత్తంతో ఈ 3 శాఖల నుంచి అవినీతిని పారదోలగలిగితే ప్రజలకు పరిపాలనా వ్యవస్థల మీద నమ్మకం, గౌరవం పెరుగుతాయి. తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి సామాజిక లక్ష్యాలను సాధించే చైతన్యం ఉంది. సంఘటితంగా ఉద్యమించి ఫలితాలను సాధించిన అనుభవమూ ఉంది. స్వరాష్ట్ర సాధన కోసం మనం చేసిన మహోన్నత పోరాటం దేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. సామాజిక ఉద్యమాలకు ఒక అధ్యయన అంశంగా మన ఉద్యమ చరిత్ర నిలిచింది. ఇంతటి ఘన లక్ష్యాన్ని సాధించిన మనం సుపరిపాలన కోసం కావలసిన మార్పులను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా సంకల్పశుద్ధి, చిత్తశుద్ధి, సమన్వయ దృష్టి. ఈ దిశగా మనందరం పట్టుబట్టి, జట్టుగట్టి ముందడుగు వేయాలి. అవినీతికి అడ్డుకట్టలు వేస్తూ పారదర్శక పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని నేను మనసా వాచ కర్మన కాంక్షిస్తూ ఉన్నాను. మరొక్క మారు యావత్తు తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విరమిస్తాను. జై హింద్, జై తెలంగాణ. హలో. లక్ష్యశుద్ధితో ప్రభుత్వం, చిత్తశుద్ధితో ప్రజా భాగస్వామ్యం, అన్ని రంగాల అభివృద్ధి మన సొంతం, ఆచరణాత్మక ఫలాలు వేగవంతం. మన సీఎం గారి దార్శనికత స్ఫూర్తిమంతం. సమన్వయం, సంకల్పం, ప్రణాళిక, పని ఫలితం, సంతృప్తి, సంతోషం.
ఇవే మన కేసీఆర్ గారి నిత్యోపస్థాన మంత్రాలు. ఇప్పుడు మన తెలంగాణ దేశానికే ఒక అయస్కాంతం. ఇలా అభివృద్ధి పథంలో సాగుతోన్న తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మన అందరి హృదయాల్లో ఆవిష్కరించిన గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాష్ట్రావతరణ దినోత్సవ సందేశానికి ధన్యవాదాలు. వేంచేసిన పెద్దలెందరో అందరకు పేరు పేరిన శుభాకాంక్షలు, నమస్సులు. 2 జూన్ 2014 కో ఆలమే వజూద్ మే ఆనే వాలి ముల్క్ కి 29వీ రియాసత్ తరక్కీ కి రాహ్ పర్ గామజన్ హై జిస్కే బారే మే హర్దిల్ అజీజ్ వజీర్ ఆలా కే చంద్రశేఖర్ రావు.